అండ్ హలో అండి, నమస్తే, అస్సలాము అలైకుమ్ అండి. నేనండి మీ సాగిగుంటావుల శేఖర్ బుద్ధి. గుంటూరు లాంటి మహానగరాల్లో మనకి ఎంతో కాస్ట్లీ అయిన టిఫిన్ మనకి 30-40 రూపాయలు ఏంది లేదండి. అలాంటిది మనం గుంటూరులో మనకి ఒక పెద్దవాడ అని చెప్తాను. కంటే కూడా మనకి అనగనగా చంద్రుడి మీద ఒక పేదరస పెద్దమ్మ ఉండేది, చెట్టు కింద కూర్చొని మనకి వండి పెట్టేది అనే ఒక సామెత అనేది మా చిన్నప్పుడు మా మదర్ వాళ్ళు చెప్పేవాళ్ళండి. అలాంటి పేదరస పెద్దమ్మ మనకి ఒక ఆవిడ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వచ్చి మనకి టిఫిన్ మనకి వచ్చి ఇడ్లీ వచ్చేటప్పటికి 10:45 అండి. మనకి అట్టు ఒకటి 5 రూపాయలకు అమ్ముతున్నారు మనకి. ఈవిడ అసలు అంత రేట్లు తక్కువ ఎలా అమ్ముగలుగుతున్నారు ఏంటనేది ఒకసారి మనం అడుగుదాం ఆవిడ, మాట్లాడతారు ఏమో చూద్దాం మనం. పెద్దమ్మ ఒకసారి మనకి నమస్తే అమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా మీరు? 15 సంవత్సరాల నుంచి మీరు ఇదే రేట్లు అమ్ముతున్నారమ్మా? రేట్లు ఏమన్నా అదే రేట్లు అప్పటి నుంచి కూడా? మరి మీరు అంత తక్కువ రేటుకి ఎలా ఇవ్వగలుగుతున్నారు అసలు మనకి? రోడ్డు కాదు కదా, ఇక్కడ ఏదో నా పొట్ట తిప్పలకి నేను వేసుకుంటున్నాను. మీ పొట్ట తిప్పలకి మీరు వేసుకుంటున్నారు? అదే అండి. మన మీ పేరమ్మ అసలు? కుమారి. మన కుమారి పెద్దమ్మ గారండి. ఏమని చూస్తే మనకి మా చిన్నప్పుడు మా మదర్ వాళ్ళు చెప్పేవాళ్ళండి, చంద్రుడి మీద మనకి పేదరసం పెద్దమ్మ ఉండేది, చెట్టు కింద కూర్చొని మనకి రకరకాల వంటలు వండి పెట్టేవాళ్ళు అన్నట్టుగా ఉండేది కదా. అలాంటి మనకి పెద్దమ్మేనండి ఏమా కుమారి గారు. ఏమో దాదాపు 15 సంవత్సరాల నుంచి మనకి ఏదో ఆ పొట్టతిప్పుల కోసం చేస్తున్నారంట. మీరు కూడా ఎంకరేజ్ చేయండి. ఇవాళ ఫోన్ నెంబరు ఏమో అడ్రస్ మీకు పెడతాను మన వీడియోలో. మీకు తెలిసినంత వరకు వీళ్ళకి సహాయం చేయండి. ఏదన్నా పెళ్ళిళ్ళకి ఏదన్నా కావాలంటే అదే అండి, ప్రస్తుతానికి ఇవాడ పట్టుకుట్టి కోసం ఏదో చేసుకుంటున్నారు. మనం కొద్దిగా ఎంకరేజ్ చేద్దామండి. అడ్రస్ కూడా నేను మన వీడియోలో పెడతాను. ఈ పాప ఇవిడికి ఏంటంటే గవర్నమెంట్ పింఛన్ తీసేసిందంట. మరి ఎందుకు తీసేసిందో మనకైతే తెలియదు. కరెంట్ బిల్ ఏదో వాళ్ళ కొడుకులు కాల్చుకుంటే ఏమో పింఛన్ తీసేశారంట. కొద్దిగా గవర్నమెంట్ ఏంటంటే అవునవును కొద్దిగా గవర్నమెంట్ ఏంటంటే కొద్దిగా ఇలాంటి వాళ్ళు చూసి చూడనట్టుగా మనకి ఏదో పింఛన్ ఇస్తే వీళ్ళు ఎలా బతుకుతారండి. ఏ పాప 77 సంవత్సరాల వయసులో కూడా ఇంత కష్టపడుతుంది. మనమైతే అంత వయసులో మనం కష్టపడలేము. నాకు తెలిసి నేనైతే ఇప్పటికే కొద్దిగా కష్టపడలేకపోతున్నాను. మా వయసు అయిపోతుంది కొద్దిగా మనకి తరిగిపోతుంది. ఇవిడ 77 సంవత్సరాల వయసులో కూడా ఇంకా పనిచేస్తుందంటే ఆమె హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అడ్రస్ ఇవన్నీ పెడతాండి పాప, ఎంకరేజ్ చేయండి. ఏమని ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళని కొద్దిగా చూసి చూడనట్టుగా మనకి వదిలేయాలండి. ఎవరో కరెంట్ బిల్లు కాల్చుకుంటే పాప ఇలాంటి వాళ్ళకి మనకి పింఛన్ తీసడం అనేది చాలా బాధాకరమైన విషయం మనకి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జయ భారత్, జయ జవాన్, జై కిసాన్.